హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి లైఫ్లో వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో నేను ఒక మూవీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఆ మూవీ ఈ మంత్ రిలీజ్ చేద్దామని చాలా 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 రకాలుగా ప్రయత్నాలు చేశాను. సో సినిమా అంటే అంత ఆషామాషి విషయం కాదు, మీ అందరికీ తెలుసు. సో ఈ మూవీ ఈ టైంకి రిలీజ్ చేయడానికి నా వెనక ఎంతోమంది, మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ రాత్రి పగళ్ళు చాలా ఎక్కువగా కష్టపడ్డారు. బట్ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అనుకున్న టైంకి, అంటే బేసికల్లీ ఈ టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్. సౌండ్ వినపడుతుందా అందరికీ? ప్లీజ్ ఇంక్లూజ్ సౌండ్. ఓకే, సౌండ్ బాగానే ఉందే. సో కరెక్ట్ టైంకి రిలీజ్ చేద్దామని చాలా నా వెనక క్రూ కానీ మా డిపార్ట్మెంట్ అందరు కూడా చాలా రాత్రి పగళ్ళు బాగా కష్టపడ్డాం. నా వెనక చాలామంది కూడా ఉంది, నన్ను నడిపారు, వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో కాకపోతే నా మూవీ గురించి ఒక బిగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్. ఈసీ ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందనమాట కొన్ని ప్రత్యేకమైనటువంటి సినిమాలకి. సో ఈ అంటే నేను తీసింది ఒక బయోపిక్కి సంబంధించి కేటగిరీకో లేకపోతే ఇంకే కేటగిరీకి సంబంధించింది అయితే దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు. బట్ నేను ఎవరికి అక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళకి మాత్రం నేను పూర్తిగా నా మూవీకి సంబంధించినటువంటి సినాప్స్ కానీ నేను కూడా వెళ్ళి పూర్తిగా నేను మాట్లాడటం జరిగింది, వివరించడం జరిగింది. బట్ సెక్షన్ 26(1) ఆర్టికల్ 95(51) ప్రకారం ఎలక్షన్స్కి ముందు, బిఫోర్ ఎలక్షన్స్కి ముందు ఇలాంటి సినిమాస్ కానీ ఇలాంటి యాడ్స్కి సంబంధించి కానీ లేకపోతే పబ్లిసిటీ వైజ్ సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ ఏవి కూడా సినిమాలో ప్రొజెక్ట్ అవ్వకూడదు అనేది రూల్ అయితే ఉందని. అంటే నాకు బేసికల్లీ ఇలా ఉంటుందని, అంటే బిఫోర్ ఎలక్షన్స్కి ముందు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని తెలుసు కానీ మొత్తానికే ఇలా ఉంటుందని తెలీదు. సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, బ్యాడ్ అనుకోను బట్ గుడ్ అనుకుంటాను. సో ఇక పైనుంచి నాకు ఇంకొంచెం నీ మూవీ ఆహాకి ఇవ్వనా, ఆహాకి ఇచ్చేనా, ఇచ్చేస్తాను భయ్యా. రిలీజ్ అయ్యాక డెఫినెట్లీ డెఫినెట్లీ మీ అందరి సహాయ సహకారం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇక పైనుంచి కొంచెం పబ్లిసిటీ చేసుకోవడానికి టైం దొరికింది అనుకుంటా ఉంటాను. సో నేను పెట్టిన ప్రతి పోస్ట్ని మీ అందరు లైక్ చేయండి, మీ సినిమాగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంత బాధే బట్ ఏ జరిగినా మన మంచికే. సో ఇక పైనుంచి ఇప్పటివరకు మీరు ఎలా ప్రోత్సహించారో అలానే నాతో పాటిన సినిమాను కూడా ముందు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఇది స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను, కొంచెం స్ట్రాంగ్గానే, నాకెవ్వరూ డబ్బులు ఇచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు, నా డబ్బులతో నేను చేస్తున్నటువంటి సినిమా. కరెక్షన్, ఇది సినిమా మీద ప్యాషన్తో సినిమా కోసమే బతకాలనుకున్న ఒక నటుడుగా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో దీన్ని గౌరవిస్తారని మన దాంట్లో చాలామంది తెలుసు. ఇక కొన్ని మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.